పార్టీ రైతుల భూములను వెనక్కి ఇస్తామన్న నిర్ణయంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంతోషం వ్యక్తం చేశారు 45 రోజులు రైతులు జైల్లో ఉన్నప్పుడు ఈ సబ్ కమిటీ ఏమైందని ప్రశ్నించిన ఆయన ఇదంతా ప్రణాళికాబద్ధంగా దోచుకోవడానికేనని విమర్శించారు 2160 ఎకరాలు ఎస్సిజెడ్ భూములు రైతాంగం దగ్గర నుంచి వెనక్కి తీసుకుంటాం 9 గ్రామాలకు దీని ద్వారా మేలు జరుగుతుందనే విషయం మరి రాష్ట్ర ప్రజలకి నిన్న ప్రకటన చేశారు ఒక్కసారి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఎంతో గర్వపడుతున్నాం ఎస్సిజెడ్ భూముల గురించి అక్కడ జరిగిన అవకతవకల గురించి అక్కడ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వారిపైన అనేక దాడులు చేసి ఏ విధంగా 2005 నుంచి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిస్టమాటిక్ గా ఈ దోపిడీ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో దానికి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా నానాజీ గారు ఈ విషయంపైన ఎప్పుడు కూడా పార్టీకి సమాచారం అందిస్తూనే ఉన్నారు ఈ భూములు వెనక పెద్ద పెద్ద నాయకుల హస్తాలు వాళ్ళ వాటాలు వీటిపైన ప్రజలకు ఏ మాత్రం కూడా మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయడం లేదన్న దానిపైన అప్పటి నుంచి కూడా మేము పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం ముందుగా 8450 ఎకరాలు అన్నారు దాని కాస్త 10000 ఎకరాలకు పెంచారు 10000 ఎకరాల్లోంచి ఈ రోజున మళ్ళీ 2160 ఎకరాలు తిరిగి రైతులకు ఇస్తామన్న మాట ప్రభుత్వం ప్రస్తావిస్తోంది ఆ రోజు మీరు తీసుకున్న భూముల విలువ ప్రభుత్వం నుంచి చెల్లించింది కేవలం ముందుగా ఏమో 2 లక్షలు అన్నారు దాని తర్వాత పెంచి 3 లక్షలు చేశారు టోటల్గా రైతుకి ఆ రోజున నష్టపరిహారం కింద ఇచ్చింది 5 లక్షల రూపాయలు పర్ ఎకరం Right TV bulletin updates keep watching 99 TV For more updates please subscribe 99 TV telugu